నతాఘనాశనేర తన్నమామి వెంకటేశ్వరం. నేను ప్రథమా చదివే రోజుల్లో ఒక కథ ఉండేది, లుబ్ధస్య ధనం అని చెప్పి. ఆ కథలో ఒక వ్యక్తి ఉంటాడనమాట. అతనికి ఒక ఆశ, ఏమనంటే అతను సంపాదించినటువంటి ధనం ఎప్పుడూ తనతోటే ఉండాలి అని చెప్పి. ఒకవేళ అతను గనక ఆ డబ్బుకు దూరంగా ఉంటే ఆ సమయంలో ఎక్కడ దొంగలు గొబ్బేస్తారో అనే ఒక భయం. అందుకని ఎప్పుడూ తను సంపాదించిన ధనం తనతో పాటే ఉండాలి అని చెప్పి అతని ఆశ. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ధనాన్ని మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఒక రోజున నదీ స్నానానికి వెళ్ళాడు. వెళుతూ ఆ ధనాన్ని మొత్తాన్ని ఒక తామ్ర పాత్రలో తీసుకుని వెళ్ళాడు అన్నమాట. తీసుకుని వెళ్ళి ఆ ధనం మొత్తం స్నానం చేసేటప్పుడు ఎక్కడ పెట్టాలా అని చెప్పి అతనికి సందేహం వచ్చింది. వెంటనే ఒక గొయ్యి తీసి ఆ గోతిలో ఆ తామ్ర పాత్రాన్ని ఉంచి పైన ఆ ఇసుకతో కప్పిపెట్టి ఆ ప్రదేశం గుర్తుగా ఉండడం కోసమని ఒక శివలింగాన్ని తయారు చేసి అతను స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత కాసేపటికి వెనక్కి తిరిగి వచ్చాడు. అయితే ఈలోపు అతను స్నానం చేసి తిరిగి వచ్చి లోపు ఏం జరిగింది అని అంటే, ఈయన తామ్ర పాత్రాన్ని పెట్టడం చూడలేదు కానీ ఒక అతను శివలింగం తయారు చేసి ఆ శివలింగాన్ని తయారు చేసిన తర్వాత స్నానానికి వెళ్ళమనేదాన్ని చూశాడు. ఇక్కడ ఈ ఊర్లో ఇది ఆచారమేమో, ఇక్కడ నదిలో స్నానం చేయాలి అని అంటే గనక ముందుగా ఆ శివలింగాన్ని తయారు చేసి ఇసుకతోటి సైకతలింగాన్ని ఆ తర్వాత స్నానం చేయాలేమో అని అతను అనుకున్నాడు. వెంటనే అతను కూడా ఒక శివలింగాన్ని తయారు చేసి ఇసుకతోటి స్నానానికి వెళ్ళాడు. అలా అతన్ని చూసి ఇంకొంతమంది, మళ్ళీ వాళ్ళని చూసి ఇంకొంతమంది, అలాగా ఈ మొదటి వ్యక్తి స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆ ప్రదేశం మొత్తం ఈ సైకతలింగాలతోటి నిండిపోయింది. అది చూసి అతను చాలా దుఃఖించాడు. ఆ అన్ని లింగాల మధ్యలో తాను చేసిన లింగం ఏదో గుర్తించలేక తన ధనాన్ని కోల్పోయాడు. అప్పుడు అతను ఒక శ్లోకం చెప్తాడనమాట. గతానుగతికో లోక నలోక పారమార్థిక గంగా సైకతలింగేన నష్టం మే తామ్రభాజనం అని చెప్పి. అంటే ఈ లోకం గతానుగతికమైంది, అంటే ఒకడు చేశాడు అని చెప్పి ఇంకోటి చేయడమే తప్ప ఆ మొదటివాడు ఆ పనిని ఎందుకు చేశాడు అని చెప్పి ఈ లోకం ఆలోచించదు. ఈ విధంగా ఈ గంగా సైకతలింగం వల్ల నా తామ్రభాజనం అనేది పోయింది, దొంగిలింపబడింది అని చెప్పి అతను బాధపడ్డాడు. ఈ కథలో వాస్తవంగా అసలు అతనికి దుఃఖాన్ని కలిగించింది ఏమిటి అనంటే అతను ధనం మీద పెంచుకున్నటువంటి ఆశ. నిజంగా అతనికి ధనంపైన ఆశ కనుక లేకపోయి ఉంటే మనం మళ్ళీ కష్టపడి తిరిగి ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే భావన ఉండి ఉంటే అతను దుఃఖించేవాడు కాదు. ఈ విధంగా ఆశ అనేది దుఃఖానికి కారణం అవుతూ ఉంటుంది. అది ఎటువంటిది అని అంటే ఎన్ని పోయినా కానీ ఆ ఆశ అనేది మాత్రం తొలగిపోదు. అందుకనే శంకరాచార్యుల వారు అంటారన్నమాట, అగ్రే వన్హి స్పృష్టే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల భిక్ష స్తరుతల వాసస్తదపిన ముంచెత్ యాశాపాశ అని. అగ్రే వన్హి, ముందు ఎదురుకుండా అగ్ని ఉంది, పృష్ఠే భాను వెనుకవైపు సూర్యుడు ఉన్నాడు, అంటే ఏంటి ఇంకేమీ లేదు అని అతనికి. అగ్రే వన్హి స్పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను, రాత్రి అయితే ఆయన మోకాళ్ళ మీద గడ్డం పెట్టుకుని కూర్చుంటాడట, అంటే ఏమీ లేదు, మొత్తం అన్ని విడిచిపెట్టేశాడు. ఇవన్నీ అశాశ్వతం అని తెలిసి వైరాగ్యంతోటో లేకపోతే లేకో ఏ విధంగా కానివ్వండి అతని వద్ద ఏమీ లేదు. కరతల భిక్ష స్తరుతల వాస, చేతిలోనే భిక్షాటన చేస్తున్నాడు, అంటే భిక్షాటన చేయడానికి పాత్ర కూడా తన వద్ద లేదు, అంతలా అన్ని విడిచిపెట్టాడు అని. ఈ సందర్భం చెప్తుంటే ఒకటి గుర్తొస్తోంది, కాశీలో కరపాత్రి స్వామివారిని ఉండేవారు. ఆ కరపాత్రి స్వామివారు నిజంగా ఎంత మహానుభావులంటే వారి జీవితాంతం కూడా భిక్షాటనతో గడిపారు కాశీ మొత్తం. కాశీలో ఆ సమయం అంతా వారి జీవితంలో వారు ఉన్నంతకాలం కూడా ఆ చేతినే పాత్ర కింద చేసుకుని భిక్షాటం చేసి బతికారు ఆయన జీవితాన్ని. అందుకని ఆయన పేరే కరపాత్రి, కరమే పాత్రముగా కలిగిన వాడు అనే పేరు రూఢిగా అయిపోయింది. అసలు పేరు ఎవరికి తెలియదు ఆయన పేరు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. అలాగా చేతిలో భిక్షాటన చేయడానికి పాత్ర కూడా లేదు, కరతల భిక్ష తరుతల వాస, చెట్టు కింద నివసిస్తున్నాడు, ఇల్లు లేదు అని.
ఆ విధంగా ఉన్నప్పటికీ తదపి నముంచత్ యాశాపాశ ఈ విధంగా అన్నీ విడిచిపెట్టి ఉన్నవాడిని కూడా ఈ ఆశ అనేది విడిచిపెట్టదు అని. ఎన్ని పోయినా కానీ ఆ ఆశ అనేది అలాగే ఉంటుంది. ఉదాహరణకి మనం మహాభారతంలో కనుక చూసినట్లయితే ఆ దుర్యోధనుడికి మొట్టమొదట ఆ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని సంపాదిస్తాను నేను యుద్ధంలో జయించాను ఒక నమ్మకం ఉండేది. దానికి కారణం భీష్ముడు ద్రోణుడు. భీష్ముడు ద్రోణుడు వంటి మహారథులే నా పక్షంలో ఉన్నారు, నాకు ఓటం ఎక్కడిది అని అనుకున్నాడు. ముందర భీష్ముడిని సైన్యాధ్యక్షుడి కింద నియమించాడు. 10 రోజులు యుద్ధం గడిచింది. ఆ తర్వాత భీష్ముడు అంపశయ్య మీదకి చేరాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారి మీద నమ్మకంతో ఆయన్ని అభిషేకించాడు సైన్యాధ్యక్షుడిగా. ఆయన కూడా ఒక 5 రోజుల పాటు యుద్ధం చేశారు. ఆ తర్వాత ఆయన్ని ధృష్టద్యుమ్నుడు సంహరించాడు. ఆ తర్వాత కర్ణుడిని సైన్యాధ్యక్షుడిని చేశాడు. చేసి నాకు భీష్మద్రోణుల మీద కూడా నమ్మకం లేదు, నీ మీద ఉన్నంత నమ్మకం, నువ్వు నాకు విజయాన్ని ఇవ్వగలవు, ఆ నమ్మకం నీ మీద మాత్రమే ఉంది కర్ణ అన్నాడు. ఆ కర్ణుడు కూడా మరణించాడు. ఆ తర్వాత శల్యుడిని సైన్యాధ్యక్షుడి కింద నియమించాడు ఇంకా గెలుస్తామనే ఆశతో. శల్యుడు కూడా ధర్మరాజు గారి చేతిలో హతుడయ్యాడు. ఆ తర్వాత తాను కూడా యుద్ధంలో తన 2 తొడలు విరిగిపోయి పడిపోయాడు. అయినా కూడా తాను మరణిస్తానని తెలిసినా కూడా అశ్వత్థామని సైన్యాధ్యక్షుడి కింద నియమిస్తూ పట్టాభిషేకం చేసి ఏమంటాడంటే, వీళ్ళందరూ భీష్మ ద్రోణ కర్ణ శల్యులు సాధించలేని విజయాన్ని సాధించు, మనిద్దరం స్వర్గంలో కలుసుకుందాం, వీరస్వర్గాన్ని పొంది అక్కడ కలుసుకుందాం అంటాడు. అంటే తాను మరణిస్తాను అనే విషయం దుర్యోధనుడికి తెలుసు. అయినప్పటికీ తానే మరణించినా కూడా ఇంకా గెలవాలనే ఆశ పోలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎన్ని పోయినా కానీ ఆ ఆశ అనేది మాత్రం మనం విడిచిపెట్టదు, కనుక ఆ ఆశను పోగొట్టుకుందుకు మనం ప్రయత్నించాలి అని చెప్పి శంకరాచార్యుల వారు ఈ శ్లోకం మనకి ఉపదేశం చేస్తున్నారు. జానకీకాంత స్మరణం జయ జయ రామ రామ.